హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పుష్ప బ్లాగ్స్. ఈ రోజు నేను హోమ్ డిపో దగ్గరికి వచ్చాను. యుఎస్ లో హోమ్ డిపో అంటే హౌస్ కి సంబంధించిన ప్రతి చిన్న వస్తువు నుంచి ప్రతి ఒక్కటి కూడా మనకి ఈ హోమ్ డిపోలో దొరుకుతాయి. ప్రతి చిన్న వస్తువు దగ్గర నుంచి అన్నీ కూడా ఇక్కడ ఎందుకు దొరుకుతాయి అని అంటున్నానంటే, ఇండియాలో అయితే మనం ఒక షాప్కి వెళ్తే, ఇప్పుడు మనకి టైల్స్ కావాలనుకోండి టైల్స్ షాప్కి వెళ్ళాలి, ఫర్నిచర్ కావాలనుకోండి ఫర్నిచర్ షాప్కి వెళ్ళాలి, ఏదైనా వుడ్ కావాలనుకోండి వుడ్కి సంబంధించిన షాప్కి వెళ్ళాలి, పెయింట్ కావాలంటే పెయింట్కి సంబంధించిన షాప్కి వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి కదా. అదే ఇక్కడైతే మనకి ఈ హోమ్ డిపోకి వెళ్ళామంటే ఫర్నిచర్ దగ్గర నుంచి లైట్స్, బల్బ్స్, ఫ్రిడ్జ్, ఓవెన్, గ్రిల్లు, టీవీలు, ఏసీలు, స్క్రూలు, నట్లు అన్నీ కూడా మనకి హోమ్ డిపోలోనే దొరుకుతాయి. ఇప్పుడైతే మనము హోమ్ డిపో లోపలికి ఎంటర్ అయిపోదాము. ఈ షాప్ ఎలా ఉంటుంది అండ్ ఎంత పెద్దగా ఉంటుంది ఈ హోమ్ డిపో అని నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. నేను షాప్లోకి ఎంటర్ అవ్వగానే నాకు ఫస్ట్ కనిపించినవి అయితే ఈ లైట్సే. సో అందుకని నేను మీతో షేర్ చేస్తున్నాను. అండ్ ఈ లైట్ వచ్చేసి పైన రూఫ్కి తగిలిస్తారు కదా ఆ లైట్స్, ఈ లైట్ కనిపిస్తుంది కదా ఇక్కడ, $225 ఉంది. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రైజెస్ కూడా ఉంటాయి ఇక్కడ. ఈ రూఫ్ లైట్స్ లో కూడా చిన్న లైట్స్ నుంచి పెద్ద లైట్స్ వరకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిటీస్ ఉంటాయి అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రైజెస్ ఉంటాయి. ఈ సెక్షన్ మొత్తం మనకి ఈ రూఫ్ కి సంబంధించిన లైట్స్ ఏ దొరుకుతాయి. ఈ రూఫ్ లైట్స్ లో కూడా మనకి డే లైట్స్, డిమ్ లైట్స్ అని కూడా ఉంటాయి. ఇందాక చూపించాను కదా అవి డే లైట్స్, ఇలా ఉన్నాయి కదా ఇవి వచ్చేసి డిమ్ లైట్స్. ఇప్పుడైతే మనము రూఫ్ కి సంబంధించిన లైట్స్ చూసాం కదా, ఇప్పుడు మనము కిచెన్ రూమ్ కి సంబంధించినవి చూద్దాము. ఇక్కడ చూస్తున్నారు ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేసి చూపిద్దాం అనుకుంటున్నా వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత. ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అండ్ పెద్దది అన్నిటికంటే. ఎక్కువగా ఇలాంటి పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు ఓన్ హౌసెస్లో ఉంటాయి. మోడల్ వేరుగా ఉంటుంది అండ్ కొంచెం చిన్నగా ఉంటుంది దీనికన్నా. ఇది చూస్తున్నారా ఎంత పెద్ద ఫ్రిడ్జ్. అండ్ ఈ ఫ్రిడ్జ్లో మనకి వాటర్ కూడా వస్తుంది, సో అందుకే ఇది కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. ఐస్ వస్తుంది, క్రష్డ్ ఐస్ కూడా వస్తుంది. అండ్ ఇక్కడ ఎక్స్ట్రాగా వెజిటేబుల్స్ ఏమైనా పెట్టుకోవడానికి కూడా మనకి డౌన్లో కూడా కొంచెం వెజిటేబుల్స్ పెట్టుకోవడానికి ఇలా వస్తుంది. సో కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఇది. అండ్ ఇప్పుడైతే ఈ సెక్షన్ మొత్తం మనకి ఫ్రిడ్జ్లే ఉన్నాయి చూసారా. ఇవన్నీ ఎక్కువగా ఓన్ హౌసెస్లోనే ఉంటాయి ఇలాంటి పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు. అండ్ మనకు కావాలంటే మనం తెచ్చి కూడా పెట్టుకోవచ్చు అపార్ట్మెంట్స్లో కూడా. అండ్ ప్రైజెస్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. $4,049 ఒకటి, $1,258 ఒకటి. డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు చూపించిన మోడల్ ఒకటి, ఇవి ఇంకో మోడల్. అండ్ ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ స్టవ్. యుఎస్లో స్టవ్స్ అన్నీ కూడా ఇలానే ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి పెద్ద ఓవెన్, స్టవ్కే అటాచ్ అయి ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారా ఫాస్ట్ బాయిల్ అని ఉంది. ఇది వచ్చేసి కొంచెం పెద్దగా ఉంటుంది బర్నల్ అనేది. ఇవి వచ్చేసి కొంచెం చిన్నగా ఉంటాయి. ఇక్కడ టోటల్గా 5 బర్నల్స్ ఉన్న స్టవ్ ఉంది. అండ్ ఈ ఎలక్ట్రిక్ స్టవ్ కాస్ట్ వచ్చేసి $648 ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్టవ్లోనే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టవ్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ. అండ్ ఇక్కడ ఉన్నవైతే టైల్స్. ఈ టైల్స్ అన్నీ కూడా మనకి ఎక్కువగా ఓన్ హౌసెస్ లో యూజ్ చేస్తూ ఉంటారు. అపార్ట్మెంట్స్ లో అయితే మనకి కార్పెట్ లేదా ఫ్లోర్ అలా ఉంటుంది. ఎక్కువగా ఓన్ హౌస్ వాళ్ళు ఈ టైల్స్ యూజ్ చేస్తూ ఉంటారు. మనకు కావాలంటే మనం కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ సిస్టమ్ చూస్తున్నారా ఇక్కడైతే, ఇక్కడ వర్క్ చేసే వాళ్ళవి ఈ సిస్టమ్స్ అన్ని. ఇక్కడ వీళ్ళకి ఏదైనా హెల్ప్ అడిగినా కూడా మనకి చేస్తారు. హెల్ప్ అంటే ఏ వస్తువు ఎక్కడుంది అని అడిగామనుకోండి వాళ్ళు వచ్చి మనకి చూపిస్తారు. ఈ క్యాబిన్స్ అన్ని ఇక్కడ వర్క్ చేసే వాళ్ళవి. అండ్ ఇక్కడ కబోర్డ్స్ చూస్తున్నారా, మోడల్ కి ఒకటి పెట్టారు, వైట్, క్రీము, గ్రే, బ్లాక్ ఇలాంటివన్నీ. ఇవేంటని చూస్తున్నారా, ఇవి కిచెన్ రూమ్ లో మనము కబోర్డ్ సెట్ చేస్తాం కదా, అవి శాంపుల్ కూడా ఇక్కడ పెట్టారు చూడండి. మన హౌస్ కి ఏ కలర్ అయితే బాగుంటుంది అని ఇక్కడ ఒక మోడల్ పెట్టేసి ఉంటారు. ఇలా సెట్ చేస్తారు. కబోర్డ్స్ అన్ని ఉన్నాయి కదా ఇక్కడ. ఇలా కబోర్డ్స్ కావాల్సినవన్నీ కూడా ఇక్కడ మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దొరుకుతాయి. ఇప్పుడైతే మనము వాషింగ్ మిషన్స్ చూద్దాము. వాషింగ్ మిషన్స్ కూడా యుఎస్ లో కంపల్సరిగా ఉండాలి, ఎందుకంటే బట్టలు బయట ఉతికి ఆరేయడం అలాంటివంతా ఏముండవు ఇక్కడ. కొన్ని అపార్ట్మెంట్స్లో వాషింగ్ మిషన్స్ యాజ్ యూజువల్గా ఉంటాయి, మనం కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఓన్ హౌస్ వాళ్ళైతే మస్ట్ అండ్ షుడ్ వాషింగ్ మిషన్స్ కొనుక్కుంటారు. ఎక్కువగా కమ్యూనిటీలో యూజ్ చేసే వాషింగ్ మిషన్స్ అయితే ఇలా ఉంటాయి, వాషర్ అండ్ డ్రయర్. ఇది వచ్చేసి వాషింగ్ మిషన్. ఇవి అన్నిటికంటే కొంచెం తక్కువ ప్రైస్ ఉంటాయి, అందుకని ఎక్కువగా కమ్యూనిటీ అపార్ట్మెంట్స్లో ఇలాంటి వాషింగ్ మిషన్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. ఈ వాషింగ్ మిషన్. అండ్ వాష్ చేసిన తర్వాత బట్టలు డ్రై చేయడానికి ఇందులో వేస్తారు. ఇది వచ్చేసి డ్రయర్. ఈ డ్రయర్లో బట్టలు వేసిన తర్వాత బాగా వేడిగా అయిపోయి ఫుల్ డ్రై అయిపోతాయి. అండ్ ఇవి వచ్చేసి ఓవెన్స్, కిచెన్ రూమ్ కి సంబంధించిన చిన్న చిన్న ఓవెన్స్ కూడా తీసుకుంటారు ఇక్కడ. ఆల్రెడీ మనము స్టవ్ కి పెద్ద ఓవెన్ వస్తుందని చూపించాను కదా, ఇవి చిన్న ఓవెన్స్ ఏదైనా టీ కాఫీలు వేడి చేసుకోవడానికి. అండ్ ఇది స్టవ్ పైన చిమ్నీ ఉంటుంది కదా అది.
అండ్ ఈ చిమ్నీలో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, స్లోగా ఫ్యాన్ తిరగడానికి, ఫుల్ ఫ్యాన్ తిరగడానికి అలా కూడా ఉంది. అండ్ ఇవి వచ్చేసి పెద్ద ఓవెన్స్ అండ్ స్టవ్ ప్లేట్స్, ఇవి మోడల్ కోసమని ఇలా పెట్టారు ఇవి. అండ్ ఇక్కడైతే చూడండి ఇవి చాలా స్పెషల్, ఎందుకంటే ఇవి వెజల్ వాషర్, పాత్రలు గడగడానికి మిషన్ కూడా ఉంది. ఇక్కడ ఇండియాలో మేమైతే పాత్రలు గడగడానికి ఒక పెద్ద పని అనుకునే వాళ్ళము, ఇక్కడైతే ఈజీగా అయిపోతుంది. వెజల్ వాషర్లో వెజల్స్ వేసేస్తామంటే అదే నీట్ గా కడిగేసి క్లీన్ చేసేసి ఫుల్ డ్రై అయిపోయి ఉంటాయి. మనం జస్ట్ దాంట్లో వేసేసి లిక్విడ్ వేసామంటే, ఆన్ చేసేసామంటే ఫుల్ వాష్ అయిపోతాయి వెజల్స్ అయితే. అండ్ ఈ సెక్షన్ లో మనకి పెయింట్స్ దొరుకుతాయి. ఈ పెయింట్స్ ఉన్న ఏరియాలోకి ఎంటర్ అవ్వగానే ఫుల్ పెయింట్స్ స్మెల్ వచ్చేస్తుంది. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో కూడా మనకి పెయింట్స్ అనేటివి ఈ ఏరియాలోనే దొరుకుతాయి. అండ్ వీటి ప్రైస్ వచ్చేసి పెద్ద బాక్స్ పెయింట్ డబ్బా అయితే $184, చిన్నదైతే $52 ఉంది. అండ్ ఇక్కడ ఫేస్ మాస్క్ కూడా అమ్ముతున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి పెయింట్ స్ప్రే బాటిల్స్ కూడా దొరుకుతాయి. ఈ స్ప్రే బాటిల్ స్పెషాలిటీ ఏంటంటే, ఏదైనా మనము టేబుల్స్ కానీ కుర్చీలకు కానీ ఇలా స్ప్రే చేయాలనుకున్నాం అనుకో, పెయింట్ తో చేయాల్సిన అవసరం లేదు. ఈ బాటిల్ తీసుకుని జస్ట్ స్ప్రే చేసామంటే అప్లై అయిపోతుంది. అండ్ చాలా ఈజీగా కూడా అప్లై చేయడానికి ఉంటుంది. ఇక్కడ చూసారా మోడల్స్ కి పెట్టారు, అండ్ కలర్స్ ఏవేవి ఉంటాయని కూడా శాంపుల్ కోసమని ఇలా పెట్టారు ఇక్కడ. అండ్ ఈ సెక్షన్ మొత్తం వచ్చేసి మనకి ఈ పెయింట్ స్ప్రే బాటిల్స్ ఏ ఉంటాయి. ఇక్కడ మనకి ఏ కలర్ కావాలంటే కూడా ఆ కలర్ స్ప్రే బాటిల్ దొరుకుతుంది పెయింట్ది. అండ్ వీళ్ళైతే ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు, వాళ్ళు ఆరెంజ్ కలర్ లో ఒక ట్యాగ్ లాగా కట్టుకున్నారు చూసారా, అది మస్ట్ అండ్ షుడ్ కట్టుకోవాలి, అది హోమ్ డిపో ట్యాగ్. అండ్ ఇక్కడ చూస్తున్నారా స్కెలిటన్ వాష్ బేసిన్ లో హ్యాండ్ వాష్ చేసుకున్నట్లు పెట్టారు ఇక్కడ. అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే మనకు ఇంటికి కావాల్సిన పైపింగ్ చేస్తారు కదా, ఆ పైప్స్ అన్ని కూడా ఇక్కడే దొరుకుతాయి మనకి. ఈ సెక్షన్ మొత్తం మనకి పైప్స్ దొరుకుతాయి, చిన్న పైప్స్ దగ్గర నుంచి పెద్ద పైప్స్, వాష్రూమ్ కి సంబంధించిన ఏదైనా కానీ పైప్స్ అన్ని కూడా ఇక్కడే దొరుకుతాయి. అండ్ ఇది వచ్చేసి వాష్ $99 ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ నేను చిన్న చిన్న వస్తువులు కూడా దొరుకుతాయని చెప్పాను కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ షింక్ క్లీన్ చేయడానికి అండ్ సోప్ పెట్టుకోవడానికి హ్యాంగర్స్, కిచెన్ రూమ్ కి సంబంధించిన చిన్న చిన్న వస్తువులు కూడా ఇక్కడ మనకు దొరుకుతాయి. అండ్ ఈ హోమ్ డిపోలో మనకి అన్ని షాప్స్ కంటే కొంచెం లెస్ ప్రైస్ లో ఉంటాయి. అండ్ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడైతే మనకి షవర్ కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దొరుకుతుంది. బాత్ టబ్ లో ఇక్కడ ఎక్కువగా షవర్స్ యూజ్ చేస్తారు, సో అందుకని ఇక్కడ స్మాల్ షవర్ నుంచి బిగ్ షవర్ వరకు ఎంతెంత పెద్దవైనా కూడా, ఎంత చిన్న షవర్స్ అయినా కూడా దొరుకుతాయి. అండ్ వాష్రూమ్ లో హ్యాంగర్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇక్కడ దొరుకుతాయి. అండ్ ఇక్కడ బాత్ టబ్ కి హాట్ వాటర్, కోల్డ్ వాటర్ రావడానికి సో ట్యాప్స్ కూడా ఉంటాయి. ఆ ట్యాప్స్ అయితే మనకు ఇలా ఉంటాయి, ఇవి వచ్చేసి $149-$150 అలా ఉన్నాయి. అండ్ ఇవైతే మనము ఏవైనా షాంపూస్ కానీ సోప్స్ కానీ అలా పెట్టుకోవడానికి యూజ్ చేస్తారు. ఇలాంటివి టబ్ ఉంటుంది కదా, టబ్ కి సైడ్ లో గ్రిప్ ఉండడం కోసం ఈ హ్యాండిల్స్ యూజ్ చేస్తారు ఇక్కడ. అండ్ ఇవి వచ్చేసి కర్టన్ కోసం యూజ్ చేసే హ్యాండిల్స్ ఇవి. అండ్ ఒక సెక్షన్ మొత్తం మనకి వాష్రూమ్ కి సంబంధించినవి, ఇంకొకటి వుడ్ కు సంబంధించినవి, కిచెన్ రూమ్ కి సంబంధించినవి, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సెక్షన్స్ అన్ని డివైడ్ చేసి పెట్టింటారు ఇక్కడ. అండ్ ఓవరాల్గా హోమ్ డిపో ఎలా ఉంటుందని నేను ఒక సైడ్లో నిలబడుకొని ఫుల్ కవర్ చేయడానికి ట్రై చేశాను, సో కొంచెం అయితే కవర్ అయింది. ఒక లైన్ మొత్తం ఇలా ఉంటుంది హోమ్ డిపో అయితే. అండ్ ఈ లైన్ మొత్తం మనకి ఏసీకి సంబంధించిన ఎక్విప్మెంట్ మొత్తం ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ హౌసెస్లో ఏసీ అనేది మస్ట్ అండ్ షుడ్ ఉంటుంది, సో దానికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి ఈ లైన్లో అయితే దొరికేస్తుంది. ఈ ప్లేట్స్ అన్నీ కూడా మనకి ఏసీకి సంబంధించినవి, ఇంట్లో ఏసీ ఫిక్స్ చేస్తారు కదా, సో ఈ ప్లేట్స్ అన్నీ గాలి రావడానికి ఒక 4-5 ప్లేసెస్ లో హౌస్ లో అక్కడక్కడ ఫిక్స్ చేసి పెడతారు. అండ్ ఇక్కడైతే మనకి డోర్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి మిర్రర్స్ తో చేసిన డోర్స్, సో ఇవన్నీ కూడా మనకి ఫ్రంట్ డోర్, బ్యాక్ డోర్ ఎలా కావాలంటే అలా మోడల్స్ అన్ని కూడా ఉంటాయి. అండ్ మనకి ఏ మోడల్ కావాలో చూస్ చేసుకోవడానికి ఇక్కడ పెట్టారు. చూసారా ఇక్కడ ఫ్రంట్ డోర్, హౌస్ కి ఫ్రంట్ డోర్ పెట్టారు కదా, ఇలా ఫ్రంట్ డోర్స్ కూడా మనకి ఇక్కడే మోడల్స్ పెట్టేసి ఉంటారు. అండ్ ఇప్పుడు ఈ డోర్స్ 15% ఆఫర్ ఉన్నాయంట, అందుకనే ఇట్లా పెట్టారు ఇవన్నీ. మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ మనము ఆర్డర్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఈ లైన్ మొత్తం మనకి మోడల్స్ లో ఉండే డోర్స్ అన్ని కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఎక్కువగా వైట్ అండ్ మెరూన్ కలర్ లోనే ఉంటాయి డోర్స్ కూడా చూడండి. అండ్ ఇవైతే మన ఇంటి ముందర వింటర్ లో చలి ఎక్కువగా ఉంటుంది కదా ఇక్కడ, సో ఇందులో బొగ్గులు వేసేసి మంట పెట్టామంటే లైట్గా వేడి వస్తూ ఉంటుంది, సో ఎక్కువగా ఇవి కూడా యూజ్ చేస్తూ ఉంటారు ఇక్కడ. అండ్ వీటినైతే అవుట్డోర్ హీటర్స్ అని అనొచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారా మనకి ఇవన్నీ అట్టపెట్టెలు, ఇక్కడ అట్టపెట్టెలు కూడా దొరుకుతాయి. ఏదైనా వస్తువులు ప్యాక్ చేసుకోవడానికి, మనము ఇండియాకి ఏదైనా పార్సల్ చేయడానికి కూడా ఈ అట్టపెట్టెల్ని యూజ్ చేయొచ్చు.
అండ్ ఈ అట్టపెట్ట బాక్స్ ఒకటి వచ్చేసి 98 సెంట్స్ ఉంది. అండ్ ఈ లైన్ మొత్తం వచ్చేసి మనకి గ్రిల్స్ ఉన్నాయి. గ్రిల్స్ అంటే ఇందులో మనము తండూరీ చికెన్ ప్రిపేర్ చేసుకోవచ్చు, పన్నీర్ టిక్కా, తండూరీ చికెన్, ఇలా డ్రై ఐటమ్స్ ఏదైనా కుక్ చేసుకోవాలంటే ఇందులో కుక్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ మనము ప్రిపేర్ చేసుకోవచ్చు మనకు కావాల్సింది. అండ్ ఈ గ్రిల్ వచ్చేసి యుఎస్ వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఏదైనా పార్టీ చేసుకోవడానికి, ఏదైనా బయట అవుట్డోర్లో పార్టీ చేసుకోవడానికి ఈ గ్రిల్స్ అనేటివి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. దీని కాస్ట్ వచ్చేసి కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా ఉంటుంది, $450 ఉంది. అండ్ ఇది ఏదైనా గార్డెన్ కి సంబంధించినవి, మొక్కలు నాటడానికి, ఏదైనా చేయడానికి ఇలాంటి స్టిక్స్ కూడా మనకి ఇక్కడే దొరుకుతాయి. అండ్ ఇవన్నీ స్పూన్స్. అండ్ ఇక్కడ చిన్న చిన్న బల్బులు కూడా దొరుకుతాయి. మనం ఇంట్లో ఎక్కడైనా లైటింగ్ కోసం బల్బ్స్ ఫిక్స్ చేసుకుంటాం కదా, అలాంటివి కూడా ఇక్కడే దొరుకుతాయి మనకి. డే లైట్ బల్బ్స్ కూడా దొరుకుతాయి, డిమ్ లైట్స్ బల్బ్స్ కూడా ఇక్కడ మనకి దొరుకుతాయి. అండ్ ఇక్కడ కొంచెం తక్కువ కాస్ట్ ఉంటాయి కాబట్టి ఎక్కువగా ఇక్కడ కొనడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఈ లైన్ మొత్తం కూడా మనకి కిచెన్ రూమ్ కి సంబంధించిన లైట్స్ అనేటివి దొరుకుతాయి. అండ్ ఈ లైట్స్ అన్ని మనకి ఎలా వెలుగుతాయని శాంపుల్ కోసం పెట్టారు చూడండి. కొన్ని డిమ్ లైట్స్ ఉంటాయి, కొన్ని చాలా బ్రైట్ గా ఉండేటివి ఉంటాయి. సో ఎగ్జాంపుల్ కి ఇలా లైట్స్ అన్ని కూడా వెలిగించి పెట్టేశారు. సో మనకి ఏ లైట్ నచ్చితే ఆ లైట్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఫ్యాన్స్ ఉన్నాయి. ఇక్కడ ఫ్యాన్స్ చూడడానికి చాలా బాగుంటాయి ఎందుకంటే ఇవన్నీ వుడ్ తో ప్రిపేర్ చేసి పెట్టింటారు. అండ్ ఇక్కడ ఫ్యాన్స్ కి లైట్స్ కూడా ఉంటాయి. ఫ్యాన్ సపరేట్ గా లైట్ సపరేట్ గా ఉండదు, ఫ్యాన్ లైట్ రెండు ఒకటే ఫిక్స్ అయి ఉంటాయి. అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ లో ఫ్యాన్స్ కూడా ఉన్నాయి చూడండి ఒకసారి. నేను ఫ్యాన్స్ శాంపుల్ కోసం పెట్టిండరేమో అనుకున్నాను కానీ ఇక్కడ పైన చూడండి ఎలా ఉంటాయి మోడల్స్ అనేటివి, ఇలా ఫిక్స్ చేసి పెట్టారు పైన. సో మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ మనం తీసుకోవచ్చు. అండ్ కొన్ని హౌసెస్ లో డిమ్ లైట్స్ ఎక్కువగా ఉంటాయి, మనకి బ్రైట్నెస్ కావాలనుకుంటే ఇట్లా స్టాండ్ ఉండే లైట్స్ మనం తీసుకోవచ్చు. ఈ లైట్ చూసారా చాలా బాగుంది. అండ్ ఈ స్టాండ్ లైట్ వచ్చేసి $19.96 ఉంది. అండ్ ఇది రెయిన్బో మోడల్లో ఉంది, చాలా బాగుంది, లుక్ అయితే సూపర్ ఉంది. అండ్ సింగిల్ లైట్ కూడా ఉంటుంది, డబుల్ లైట్ కూడా ఉంటుంది ఇక్కడైతే. ఇది వచ్చేసి $19.99 ఉంది, అంటే $20 అనుకోండి. సో ఈ లైన్లో వచ్చేసి మనకి లాడర్స్ దొరుకుతాయి. మనకి లాడర్స్ కూడా హౌస్ కట్టేటప్పుడు చాలా యూజ్ అవుతాయి కదా, సో ఈ సెక్షన్ మొత్తం మనకి లాడర్స్ అనేటివి దొరుకుతాయి. అండ్ ఈ లాడర్స్ మనకి చిన్న వాటి దగ్గర నుంచి పెద్ద వాటి దగ్గర వరకు అన్నీ దొరుకుతాయి. ఈ లాడర్స్ మొత్తం ఈ లైన్లో ఫుల్గా ఉంటాయి. సో మనకు కావాలంటే మనం తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనము ఇది చూస్తున్నారా, మనకి హౌస్ ఉంటుంది కదా, మన హౌస్ చుట్టూ ఏదైనా కంచె కట్టాలంటే జస్ట్ ఇది తీసుకొని వెళ్ళి మన హౌస్ చుట్టూ మనము ఫెంచింగ్ వేసుకునేయచ్చు, ఈజీగా ఉంటుంది. సో అవి కూడా ఇక్కడ మనకి దొరుకుతాయి. అండ్ ఫైనలీ మనము లాస్ట్ సెక్షన్ లోకి వచ్చేసాము. ఇక్కడ చూస్తున్నారా ఇదంతా కూడా వుడ్. ఇక్కడ హౌసెస్ అన్ని మనకి వుడ్ తో కన్స్ట్రక్ట్ చేస్తారని తెలుసు కదా. సో వుడ్ మొత్తం చూడండి, ఇక్కడ ఎంత పల్చగా ఉన్నాయో చెక్కలు కూడా. ఇవన్నీ నాకు తెలీదు, నేను మాట్లాడే వాయిస్ మీకు వినిపిస్తుందో లేదో, నేను మాస్క్ వేసుకున్నాను కదా, సో అందుకని. ఇక్కడైతే మనం చూద్దాము, ఇది కూడా వుడ్డే. ఓ ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉంది అండ్ గట్టిగా కూడా ఉంది, అది కొంచెం పల్చగా ఉంది. ఇక్కడ చూద్దాం మనం. అండ్ ఇది అండ్ ఇంట్లో ఏదైనా డ్యామేజ్ అయితే ఇక్కడ కార్పెంటర్స్కి చాలా పే చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మనం తీసుకెళ్ళి మనకి కావాల్సింది మనము మనమే ఫిక్స్ చేసుకునేయచ్చు, అంత ఈజీ ఇక్కడ. ఏదైనా పాడైతే ఇంట్లో ఫిక్స్ చేసుకోవడానికి చిన్న చిన్నవి డ్యామేజెస్ ఉంటే, అది పెద్ద పెద్దవి కాదు. ఈ సెక్షన్ మొత్తం మనకి వుడ్డే ఉన్నాయి చూడండి. మనకి లాస్ట్ ఈ 3 సెక్షన్స్ మొత్తం కూడా మనకి వుడ్డే ఉంది, ఎందుకంటే ఎక్కువగా వుడ్ హౌస్కి యూజ్ చేస్తారు కదా, సో అందుకని ఎక్కువ వుడ్డే ఉంది చూడండి. ఇక్కడ ఇవన్నీ హౌస్ కట్టడానికి యూజ్ చేస్తారు వుడ్. ఇది చూడండి రూఫ్కి, రూఫ్కి కూడా మనకి ఇక్కడ వుడ్ యూజ్ చేస్తారు. సో అదే ఈ వుడ్. నేను చాలాసార్లు హోమ్ డిపోకి వచ్చాను కానీ ఎప్పుడు కానీ హోమ్ డిపో ఎండ్ మొత్తం వరకు చూడలేదు నేను. ఇదే ఎండ్, ఇంకా దీనికి దాటి ఇంకొక సెక్షన్ ఏం లేదు, ఇది ఎండ్. ఇక్కడ ఇక్కడ చూస్తున్నారా హౌస్ అయిపోయిన తర్వాత పైన మనమైతే ఏదైనా
ప్లాస్టింగ్ చేస్తాం కదా, కానీ ఇక్కడ ఇలాంటి మోడల్స్తో స్టిక్ చేసేస్తారు దానికి. ఇక్కడ వర్షం పడినా ఏం పడినా వుడ్ దెబ్బతినకుండా ఉంటుందని ఇలాంటిది ఎక్కువగా యూజ్ చేస్తారు. సో ఇది కూడా మనకి లైట్ కలర్స్లోనే ఉంటాయి. అండ్ ఇక్కడ ఫైనల్గా మనకి కీస్ కూడా దొరుకుతాయి. ఈ కీస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, నేను చూశాను. ఇవైతే చాలా మోడల్స్లో ఉన్నాయి అండ్ చాలా రకరకాలుగా ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి షవర్ బాత్స్. షవర్ బాత్ అంట ఇలా మిర్రర్స్తో ఉంది ఈ బాత్ టబ్ అయితే మనకి ఇక్కడ. అండ్ ఈ లైన్లో వచ్చేసి మనకి బాత్ టబ్స్, ఇవి స్నానం చేయడానికి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. యుఎస్లో ప్రతి హౌస్లో కూడా బాత్ టబ్స్ అనేటివి కంపల్సరీగా ఉంటాయి. అండ్ ఇక్కడ బాత్ టబ్స్ ఎలా ఉంటాయని ఎగ్జాంపుల్గా ఇక్కడ పెట్టారు. మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్లో మనము ఆర్డర్ ఇచ్చి తీసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ ఫైనల్గా మా షాపింగ్ మొత్తం అయిపోయింది. బయటకు వెళ్తుంటే ఇక్కడ హాలోవిన్ సీజన్ వచ్చేస్తుంది, సో అందుకని ఇక్కడ హాలోవిన్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ పెట్టారు. మనకైతే ఇక్కడ కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది కానీ అందరూ ఎక్కువగా ఇక్కడే ప్రిఫర్ చేస్తారు తీసుకోవడానికి. ఈ మాన్స్టర్ బొమ్మలు ఉన్నాయి చూసారా, ఇవన్నీ తీసుకెళ్ళి ఇంటి ముందర డెకరేట్ చేసుకొని పెట్టుకుంటారు. అండ్ ఇక్కడ మనకి హౌస్కి సంబంధించిన చిన్న లాక్స్ కూడా ఉన్నాయి, కీస్ అవి కూడా దొరుకుతున్నాయి ఇక్కడైతే మనకి. నా షాపింగ్ మొత్తం అయిపోయింది. అండ్ ఇక్కడ ఈ లాస్ట్లో కార్నర్స్ చూస్తున్నారా, అది వచ్చేసి బిల్లింగ్ సెక్షన్. అక్కడ బిల్లింగ్ వేసుకొని నేనైతే బయట వెళ్ళిపోయాను ఇప్పుడు. అండ్ దిస్ ఈస్ ద వీడియో. ఈరోజు నేను మీకు చూపించాలనుకున్న హోమ్ డిపో టూర్ అయితే ఇదే. అండ్ ఈ హోమ్ డిపో వీడియో అయితే ఇదే. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.